పరిశుద్ధ కార్మికులకందరికీ ఈ కరోనా వైరస్ మరి ప్రపంచాన్ని కుదిపేస్తున్నటువంటి విషయాన్ని మనమందరం టీవీల్లో పేపర్లో చూస్తున్నాం అయితే ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి జాగృతలు తీసుకుంటున్నటువంటి ప్రికాషన్స్ ప్రివెంటివ్ మెజర్స్ అన్ని మీరు చూస్తున్నారు దీంట్లో ప్రధానంగా ప్రముఖ పాత్ర పోషిస్తుంది డాక్టర్ లో పోలీస్ డిపార్ట్మెంట్ అదే విధంగా జీహెచ్ఎంసీ పరిశుద్ధ కార్మికులు అయితే దీని దృష్టిలో ఉంచుకొని శేఖర్ కమల గారు నాకు కాల్ చేసి ఒక 1000 మందికి రెగ్యులర్ గా ఎవ్రీడే ఒక 1 మంత్ వరకు బాదం మిల్క్ కానివ్వండి బటర్ మిల్క్ కానివ్వండి ఎనర్జీ డ్రింక్ అయినా పర్వాలేదు మా సంస్థ ద్వారా నేను ఆర్గనైజ్ చేశానని వారు చెప్పడం ఒక శుభ పరిణామం ఎందుకంటే వారు కూడా రోజు రెగ్యులర్ గా టీవీ పేపర్లో చూసినప్పుడు మీరందరూ చేస్తున్నటువంటి కృషిని వారు చలించిపోయి కనీసం వాళ్ళకు ఒక ఇతోదికమైనటువంటి సహాయం అందిస్తామనేటువంటి సంకల్పంతోని మరి బాదం మిల్క్ ఇస్తే బెటరా ఎనర్జీ డ్రింక్ ఇస్తే బెటరా బటర్ మిల్క్ ఇస్తే బెటరా అని వారు మరి మాట్లాడేటప్పుడు నేను శ్రీనివాస్ రెడ్డి గారికి ఒకటే రిక్వెస్ట్ చేసేది వారు ఎవ్రీడే ఇచ్చేటువంటి ఈ 1000 కూడా అందరికి అదే విధంగా మీరు కోఆర్డినేట్ చేయండి కొంత పోలీస్ డిపార్ట్మెంట్ గాని అదే విధంగా మన ఒక జీహెచ్ఎంసీ కార్మికులకు గాని అదే విధంగా కృషి చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన శేఖర్ కమల గారికి మీ అందరి పక్షాన మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను సెలవు కరోనా విపత్తు కాలంలో ఇండస్ట్రీ తరపున కూడా చాలా మంది చాలా పెద్దలు సహాయం చాలా చాలా బాగా చేస్తున్నారు సో మీ కంట్రిబ్యూషన్ చాలా చాలా బాగా చేస్తున్నారండి వెరీ ప్రౌడ్ ఆఫ్ ది ఇండస్ట్రీ నేను కూడా అంటే మా సినిమా మధ్యలో అంటే షూటింగ్ మాది ఆగింది ఇంకా వేరే షూటింగ్కి వెళ్ళట్లేదు కాబట్టి వాళ్ళందరికీ మా యూనిట్ మెంబర్స్కి అందరికీ 50 మంది దాకా మేము ఒక 2 మంత్స్ శాలరీ ఇచ్చేసాం సో నా పార్ట్ నేను చేస్తున్నాను అండ్ ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ ద ఇండస్ట్రీ దట్ ఎంతగా రీచ్ అయ్యారని నేను కూడా ఊహించలేదు అంతగా రియాక్ట్ అయ్యి రీచ్ అయ్యారని సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దిస్ ఇండస్ట్రీ చాలా బాగా చేస్తున్నాను చిరంజీవి గారు అంటే ఆయన ఇనిషియేటివ్ తీసుకుంటే ఇంక అందరూ డెఫినెట్గా అది సక్సెస్ కరెక్ట్గా అంటే రీచ్ అవుతుంది అనుకునేది అంటే ఇవ్వడం ఒక ఎత్తు కరెక్ట్గా రీచ్ అవ్వడం ఒక ఎత్తు ఐ థింక్ ఇట్స్ డూయింగ్ దే ఆర్ డూయింగ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్